రైతు పాసు పుస్తకాలను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేసిన భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అధికారులు పలువురు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటూ వారిని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. చెన్నుర్తి మండలంలో రెవెన్యూ అధికారులు ఇలా ఓ రైతును కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నుర్తి మండలం మర్రిగడ గ్రామానికి చెందిన ఐత బాలింగం గత 40 సంవత్సరాల క్రితం బ్రతుకు తెలుగు కోసం వేములవాడకు వచ్చి జీవిస్తున్నాడు. కాగా అతడికి సర్వే నెంబర్ 221లో ఎకరం 33 గుంటలు, సర్వే నెంబర్ 219లో 10 గుంటల స్థలం ఉంది. అయితే బాలింగం సాగుబడి చేయకపోవడంతో ఆ స్థలం పక్కనే ఉన్నవారు దానిని సాగు చేస్తున్నారు. కాగా భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా తన భూమికి పాసుబుక్ కావాలని పాత పాసుబుక్ ప్రస్తుత పహాణి కాపీతో చెన్నుర్తి ఎమ్మెల్వాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే మర్రిగడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధికారులను మచ్చిక చేసుకుని ఆ స్థలం తన ఆధీనంలో చాలా కాలంగా ఉన్నదని రికార్డులు సృష్టించి భూమిని కాజేసేందుకు కుట్రపన్నాడు. విషయం తెలుసుకున్న బాలింగం దీనిపై జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అలాగే చెన్నుర్తి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. తన స్థలాన్ని కబ్జా చేసేందుకే అధికారులు గ్రామానికి చెందిన వ్యక్తితో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించాడు. ఇప్పటికైనా తన భూమికి సంబంధించిన పాసుబుక్ ఇప్పించాలని వేడుకుంటున్నాడు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, భూ ప్రక్షాళన పక్కాగా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను మండల స్థాయిలోని అధికారులు అమలు చేయడం లేదని, మామూళ్లకు అలవాటు పడి తప్పుడు రికార్డులు తయారు చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. మన గ్రామం మర్రిగడ్డ చెన్నుర్తి మండలి మాకు 221 సర్వే నెంబర్ రా ఒక ఎకరం 33 గుంటలు ఉంది. నా జీవనోపాధికి నేను వేములవాడకు బతుకుదేవి కొరకు వెళ్ళిన ఈ పాస్బుక్ను చెక్కు ఇస్తాని విఆర్ఓ గారు 2-3 నెలల నుంచి చింపిస్తుండు. ఎంఆర్ఓ షాప్ దగ్గర కూడా పోతే అది ఇంకా రాలేదు ఇచ్చాట అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టి ఒక ఎకరం భూమి వేరే గజవాడ జనార్దన్ పేరు మీద రాసినని తెలిసింది. దాని గురించి నేను మీ విన్నవించుకొని నాకు అది నాది నా సర్వే నెంబర్లో 1 ఎకరం 33 గుంటలు నాకు వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాను.